ब्रेकिंग न्यूज़ चूस्तुन्ना मेपीलो करोना पॉजिटिव केसुलु पेरुगुतुन्नायि इवाळे कोत्तगा 80 केसुलु नमोदय्यायि दींतो मोत्तं पॉजिटिव केसुल संख्य 1177 कु चेरिंदि कोत्तगा नमोदैन केसुल्लो अत्यधिकंगा कृष्णा जिल्लालो 33 मंदिकि पॉजिटिव वच्चिंदि गुंटूरुलो 23 कर्नूलुलो 13 नेल्लूरुलो 7 पश्चिम गोदावरिलो 3 శ్రీకాకుళంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు 31 మంది చనిపోయారు 911 మంది 11 హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు 24 గంటల్లో 6517 మందికి టెస్టులు చేయగా 80 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఏపీలో ఇవాళ కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు చేరింది కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 33 మందికి పాజిటివ్ వచ్చింది గుంటూరులో 23 కర్నూలులో 13 నెల్లూరులో 7 పశ్చిమ గోదావరిలో 3 శ్రీకాకుళంలో 1 పాజిటివ్ కేసు నమోదైంది ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు 31 మంది చనిపోయారు 911 మంది హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు 24 గంటల్లో 6517 మందికి టెస్టులు చేయగా 80 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది దీనికి సంబంధించి డీటెయిల్ సంగప అందిస్తారు సంగప ఏపీలో సిచువేషన్ ఏంటి ఒక 4 రోజులుగా చూస్తే ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది అప్డేట్స్ ఏంటి గత 4-5 రోజులు 5-6 రోజుల నుంచి కూడా 60 నుంచి 80 కేసులు తగ్గట్లేదు మొత్తం కంటిన్యూగా రోజుకు 60 65 ఒకసారి 70 ఒక రోజు 80 80 వరుసగా 2 రోజులుగా వచ్చింది తర్వాత ఈ రోజు చూస్తే ఈ రోజు కూడా 80 ఉంది నిన్న 81 కేసులు మొన్న 62 కేసులు ఈ విధంగా కంటిన్యూగా ఏపీలో కేసులు పెరుగుతా ఉన్నాయి సరే ఏపీ గవర్నమెంట్ మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నాం ఎక్కువ కేసులు పెరుగుతున్నాయని చెప్పినప్పటికీ సరే టెస్టులు ఎన్ని చేసినప్పటికీ ఎందుకు పెరుగుతున్నాయని చూసినట్లయితే మాత్రం ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఏపీలో చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి అక్కడ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ స్టార్ట్ అయ్యింది ఏమో అన్నటువంటి ఒక ఆందోళన కలుగుతుంది అటు ఏపీ అధికారులోను ఏపీ ప్రజల్లో కూడా ఓవరాల్ గా ఈ రోజు వరకు చూసినట్లయితే ఏపీలో 1177 కేసులు ఉన్నాయి ఈ రోజు ఉదయం వచ్చినటువంటి బులెటిన్ చూసినట్లయితే టోటల్ 1177 కేసులు ఈ రోజు రాత్రి నుంచి ఈ రోజు వరకు 80 కేసులు మొన్న రాత్రి నుంచి మొన్న ఉదయం వరకు చూసినట్లయితే 81 కేసులు అంటే నిన్నటివి మొన్న చూస్తే 62 కేసులు అంతకు ముందు రోజు 80 కేసులు ఈ విధంగా కంటిన్యూగా ఈ ప్రైమరీ కాంటాక్ట్ కేసుల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది తర్వాత ముఖ్యంగా సడన్ గా కృష్ణా జిల్లాలో ఒకసారి కేసులు పెరిగిపోయినాయి కృష్ణా జిల్లాలో కేవలం ఒక ఇద్దరు ముగ్గురుతో మాత్రమే కేసులు ఎక్కువగా పెరిగినాయి కృష్ణా జిల్లాలో ఎందుకంటే మనం ఓవరాల్ గా చూస్తున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉన్నటువంటి లెక్క పాజిటివ్ కేసుల సంఖ్య 210 కృష్ణా జిల్లాలో ఫస్ట్ నిజానికి మొత్తం రాష్ట్రమంతా కేసులు వ్యాపించినప్పటికీ కృష్ణాలో స్టార్టింగ్ లో 5-6 కేసులు దాటలేదు అట్లాంటిది ఒక్కసారి కృష్ణాలో కేసులు పెరిగిపోయినాయి తర్వాత కర్నూలులో అదే విధంగా కంటిన్యూ ఉంది కర్నూలులో ఫస్ట్ హైయెస్ట్ ఇప్పుడు ఏపీలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక కేసులునే అందులో 292 కేసులు తర్వాత గుంటూరులో 237 కేసులు కృష్ణాలో 210 పాజిటివ్ కేసులు ఉన్నాయి ఈ విధంగా కేసులు ఉన్నాయి ఒక్కసారి నేను కృష్ణా జిల్లాకు సంబంధించి కేసులు ఎట్లా పెరిగినాయి చెప్తాను కృష్ణాలో స్టార్టింగ్లో మా ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళలో కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఉండేవి ఆ తర్వాత చాలా రోజుల వరకు కేసులు అన్న వాళ్ళు కనబడలేదు చాలా తక్కువగా ఉండే కానీ ఇద్దరు లారీ డ్రైవర్లు కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా కరోనా ఉధృతిని పెంచేశారు ఇద్దరు లారీ డ్రైవర్లు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే లోడ్ తీసుకొచ్చినటువంటి వాళ్ళిద్దరు
अच्छे लारी ड्रैवर गारी ड्रैवर విజయవాడ టౌన్ కు సంబంధించినటువంటి ఒక లారీ డ్రైవర్ కృష్ణలంక ఏరియాకి సంబంధించినటువంటి ఒక బస్తీలో ఉంటాడు ఆయన ఆయన వెస్ట్ బెంగాల్ కి వెళ్లి ఒక లోడ్ తీసుకొని వచ్చాడు ఆ తర్వాత లాక్ డౌన్ అయ్యింది ఆయన ఇంట్లో ఉండిపోయాడు ఆయన వేరే వేరే రెండు మూడు ఈ లాక్ డౌన్ టైం లోనే వెళ్లి వచ్చాడు ఇంట్లోనే ఉండుంటే ఆయన హోమ్ క్వారంటైన్ లేక ఇంట్లోనే జాగృతగా ఉండుంటే ఎక్కువ మందికి వ్యాపించేది కాదు అట్లాంటిది ఆయన తన బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరింటికి ఎట్లాగూ లాక్ డౌన్ ఉంది పోలీసు వాళ్ళు ఎవరు తమ కాలనీకి రావట్లేదని చెప్పి తన బస్తీలో ఉన్న తన మిత్రుల వారు ఒక ఐదు ఆరు ఇళ్ళలో తిరిగి వాళ్ళ ఇళ్లలో రకరకాలుగా కాలక్షేపం చేశారు కొంతమంది ప్యాక్ ఆడారు తర్వాత చింతపిక్కల ఆట ఆడారు తర్వాత ఇంకా రకరకాల ఆటలాడి ఆ బస్తీలో ఉన్నటువంటి తన మిత్రులు తన దగ్గర వాళ్ళందరితో కలిసి ఆయన కలిసి వాళ్ళ ఇళ్లలోకి పోయి రావడంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి వచ్చింది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు రావడం ఆ మహిళలు హౌజీ అనేటువంటి గేమ్ మన దగ్గర తంబోలా అంటారని ఆ తంబోలా అనేటువంటి గేమ్ ఆడడంతో చాలామంది మహిళలకు వాళ్ళ ద్వారా వ్యాపించింది సో ఆయన ఆడినటువంటి కాలక్షేపానికి ఆడినటువంటి గేమ్స్ అటు ఆయన ఆడిన ఆయన టైంపాస్కి ఆడారా సీరియస్గా డబ్బులు పెట్టి ఆడారు కానీ ఆడినటువంటి వాళ్ళు ఆడినటువంటి ఆ కాలక్షేపం కోసం ఆడినటువంటి గేమ్స్ ఆయన ద్వారా ఆ ఏరియాలో ఉన్నటువంటి పురుషులకి వాళ్ళ ఇంట్లో ఒకరిద్దరికి వస్తే మహిళలకు వస్తే ఆ మహిళలందరూ మిగతా కాలనీలో ఉన్న వాళ్ళతో ఆడినటువంటి హౌజ్ లేదా ఈ తంబోల గేమ్తో ఒక్కసారిగా ఆ ఏరియాలో వీళ్ళు ఉన్నటువంటి ఆ లారీ డ్రైవర్ ఉన్నటువంటి ఏరియాలో 40 మందికి పాజిటివ్ కేసులు వచ్చాయి 40 మందికి పాజిటివ్ ఉంది ఇప్పుడు అయితే మొత్తం కాలనీ కాలనీ దిగ్బంధం చేసి వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్ పంపిస్తే ఇప్పుడు ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళు 350 మంది ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు కేవలం ఒక్క లారీ డ్రైవర్ వేరే రాష్ట్రం నుంచి లోడ్ తీసుకొచ్చి డంప్ చేసి ఇంట్లో ఉండి ఉండకుండా మొత్తం కాలనీంత తిరగడంతో అక్కడ ఇప్పుడు 350 మంది క్వారంటైన్లో ఉన్నారు 40 మందికి పాజిటివ్ వచ్చింది ఇంకా చాలామందికి సంబంధించినటువంటి శాంపిల్ రిజల్ట్ ఈరోజు సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఒక డ్రైవర్కి సంబంధించింది ఇంకో డ్రైవర్ ఆయన కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి వచ్చాడు ఆయన కలివిడిగా తన ఏరియాలో ఉన్న వాళ్ళందరితో మొత్తం బారికేడ్ పెట్టారు కాలనీ బయట బారికేడ్ పెట్టారు కాలనీ లోపలికి పోలీసులు రాలేదు ఎవరు రాలేదు కాలనీ లోపల నుంచి బయటకు లేదు బయట నుంచి లోపల లేదు కానీ కాలనీలో మాత్రం బస్తీలో మాత్రం ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు దాంతో ఆయన తన ఏరియాలో మొత్తం తిరిగేశాడు 25కు పైగా పాజిటివ్ కేసులు వచ్చినాయి ఇది కార్మిక్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక బస్తీకి సంబంధించినటువంటి డ్రైవర్ అయినా 25 మందికి పాజిటివ్ ఉంది 120 మందికి పైగా క్వారంటైన్లో ఉన్నారు సో ఈ ఇద్దరు డ్రైవర్ల ద్వారా దాదాపు 65 మందికి విజయవాడలో పాజిటివ్ వచ్చింది ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఇంకా చాలామంది క్వారంటైన్ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత గుంటూరు జిల్లా చూసినట్టయితే గుంటూరు జిల్లాలో ఈరోజు లెక్క చూసినట్టు ఈరోజు వచ్చినటువంటి పాజిటివ్ కేసులు చూసినట్టయితే 237లో ఒక్క నరసరావుపేట టౌన్లోనే 61 పాజిటివ్ కేసులు ఉన్నాయి ఈ నరసరావుపేటలో ఒకే ఒక వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు ఆయన తనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఒక హోంగార్డ్ దాతో క్లోజ్గా తిరిగాడు ఆ హోంగార్డ్కి కరోనా పాజిటివ్ వచ్చింది ఆ హోంగార్డ్కి కొద్దిగా దగ్గు జలుబు జ్వరం రావడంతో ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు ఒక మధ్య స్థాయిలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ఒకసారి వెళ్ళాడు రెండుసార్లు వెళ్ళాడు ఆ తర్వాత చూస్తే ఆయనకు పాజిటివ్ వచ్చింది ఆయనకు పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆయన ప్రైమరీ కాంటాక్ట్స్ ఆయన క్లోజ్ కాంటాక్ట్స్ ఆయన తిరిగినటువంటి ఏరియాలు చూసినట్టయితే ఆయన ఎక్కువగా దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు ఆ హాస్పిటల్లో 2 డాక్టర్లు 4 నర్సులు తర్వాత ఇంకో 3 సిబ్బంది మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ క్వారంటైన్ పంపించారు అందులో 2 డాక్టర్లకి 4 నర్సులకి పాజిటివ్ వచ్చింది ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఒకే ఒక వ్యక్తి ఢిల్లీకి వెళ్ళొచ్చిన వ్యక్తి హోంగార్డ్ ఆయనకు వ్యాపించింది హోంగార్డ్ ఆయన ద్వారా వీళ్ళకి వచ్చింది వాళ్ళ ద్వారా ఇంకా ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు మొత్తం అవన్నీ తీస్తే ఇప్పుడు నరసరావుపేట టౌన్లో 61 పాజిటివ్ కేసులు ఉన్నాయి ఒక్క వ్యక్తి ద్వారా ఈ విధంగా వ్యాపించింది ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఇక మిగతా చూసినట్టయితే గుంటూరులో కూడా గుంటూరు టౌన్ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కేసులు చూస్తే కూడా దాదాపు 130 దాకా కేసులు ఉన్నాయి ఇప్పుడు గుంటూరు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గ్రామాలు చూసినట్టయితే ఈ 130 కేసులు ఎట్లా వచ్చాయంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడి అతి సమీప బంధువు ఢిల్లీకి వెళ్ళొచ్చాడు వచ్చిన తర్వాత సంతోషంలో ఆయన ఇంట్లో ఒక పెద్ద పార్టీ లాంటిది పెట్టి దాదాపు 500 మందికి భోజనం పెట్టారు అప్పటికీ రాష్ట్రంలో ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి హడావుడి నడుస్తుంది ఢిల్లీకి సంబంధించిన ప్రచారం నడుస్తుంది అందరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ద్వారా వైరస్ వ్యాపిస్తుంది అన్నారు ఆయన కూడా అవేమి పట్టించుకోకుండా ఆయన పెద్ద రాజకీయ నాయకుడికి అతి సమీప బంధువు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఆయన 500 మందికి చాలా హంగు ఆర్భాటాలతో మంచి భోజనం పెట్టాడు అన్ని రకాల వంటకాలతో
అందులో ఆయనకు వచ్చింది. ఆ తర్వాత వెంటనే రెండు రోజులలో ఆయనకు సింప్టమ్స్ వచ్చేసినాయి, ఆయన భార్యకు వచ్చింది. వాళ్ళిద్దరిని వెంటనే క్వారంటైన్ తరలించి ఐసోలేషన్ వార్డు పెట్టారు. లక్కీలీ వాళ్ళిద్దరు కూడా రికవర్ అయ్యారు. ఆ రాజకీయ నాయకుడి యొక్క సమీప బంధువు, అతని ఇంకో సమీప ఆయన భార్య, సమీప బంధువు యొక్క భార్య, ఇద్దరు కూడా రికవర్ అయ్యారు. అయితే ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి వ్యాపించింది. ఈ విధంగా 130కి పైగా గుంటూరు టౌన్, దాని పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. ఈ విధంగా గుంటూరు జిల్లాలో కేసులు వ్యాపించినాయి. ఇక చిత్తూరు జిల్లా చూసినట్టయితే చిత్తూరులో సడన్గా కేసులు పెరిగినాయి. చిత్తూరులో ఎక్కువ 73 కేసులు ఉన్నాయి, ఎక్కువ కాదు. కానీ శ్రీకాళహస్తి ఒకే ఒక టౌన్లో 43 పాజిటివ్ కేసులు ఉన్నాయి. శ్రీకాళహస్తి చాలా చిన్న టౌన్, అది అక్కడ 43 శ్రీకాళహస్తి, దాని పక్కన ఉన్నటువంటి ఆనుకున్నటువంటి గ్రామాలు చూసినట్టయితే ఒక రాజకీయ నాయకుడు బియ్యం పంపిణీ కోసం భారీ సంఖ్యలో ట్రాక్టర్లలో ఎన్నికల ప్రచారాన్ని తీసుకొచ్చినట్టుగా జనం తీసుకొచ్చి బియ్యం పంపిణీ చేశారు. ఆ బియ్యం పంపిణీ చేసే దగ్గర ఎవరో ఒకరి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ బియ్యం తీసుకున్న వాళ్ళకి, తర్వాత బియ్యం పంపిణీలో పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమానికి నిర్వహించినటువంటి అఫీషియల్స్కి, వాళ్ళందరికీ కూడా వైరస్ వ్యాపించింది. కేవలం 43 మంది శ్రీకాళహస్తిలో, అందులో ఈ బియ్యం పంపిణీలో పాల్గొన్నటువంటి 18 మంది ప్రభుత్వ అధికారులు, హెల్త్ వర్కర్స్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్స్తో కలుపుకుంటే అందరికీ 18 మంది గవర్నమెంట్ అఫీషియల్స్కి వచ్చింది అక్కడ. ఆ తర్వాత 15 మంది ఏమో బియ్యం తీసుకున్న వాళ్ళకి వచ్చింది. సో బియ్యం పంపిణీ కోసం ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి హంగు ఆర్భాటం వల్ల శ్రీకాళహస్తిలో 43 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక కర్నూలు కేసు మనకు తెలుసు. కర్నూలులో ఈరోజు వరకు చూసినట్టయితే కర్నూలులో 292 కేసులు, అందులో మర్కజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు, ఢిల్లీకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ప్రైమరీ కాంట్రాక్ట్ కేసులు వచ్చేసినాయి. అందులో ఒక ప్రజా వైద్యుడిగా పేరున్నటువంటి చాలా చీప్గా 10-20 ఫీజు, నామమాత్ర ఫీజుతో ఉచిత, ఒక రకంగా ఉచిత వైద్య సేవ చేస్తున్నటువంటి ఒక డాక్టర్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. ఆయన కూడా ఇదంతా అన్నీ కరోనా కాకపోవచ్చు అన్నటువంటి ధైర్యంతో అక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశారు. చివరికి ఆ డాక్టర్ కూడా పెద్ద మనిషి, చాలా పెద్ద ఏజ్ ఆయన, ఆయన కూడా ఈ కరోనా బారిన పడి ఆయన ఆల్రెడీ చనిపోయారు. ఆయన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినటువంటి వాళ్ళకి ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించి కర్నూలు టౌన్, కర్నూలు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామందికి వ్యాపించింది. ఆ విధంగా కర్నూలులో 292 మందికి కరోనా పాజిటివ్ వ్యాపించింది. సో ఓవరాల్గా ప్రైమరీ కేసులు ఏపీలో చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బస్తీల్లో ఎవరికైతే అనుమానం ఉందో, ఎవరిపైన వాళ్ళని సింగిల్గా హోమ్ క్వారంటైన్ లేదా సింగిల్ క్వారంటైన్ పంపకపోవడం వల్ల, వెంటనే పంపకపోవడం వల్ల, ఇప్పుడు పంపించారు అందరినీ కూడా. ఇప్పుడు విజయవాడలో పంపించారు, ఏదో కృష్ణలంకలో కానీ, కార్మిక నగర్లో కానీ పంపించారు, శ్రీకాళహస్తిలో చాలామందికి పంపించేశారు, ఆల్రెడీ నరసరావుపేటలో చాలామందికి ఇప్పుడు క్వారంటైన్ చేశారు. కానీ మొదట్లో ఈ కట్టడి చేయకపోవడం వల్ల ఒక్కసారిగా ఏపీలో ఒక ప్రైమరీ కాంట్రాక్ట్ ద్వారా మరికొన్ని ఈ విధంగా కేసులు పెరిగిపోయినాయి. ఈ విధంగా ఏపీలో 1177 ఇప్పటివరకు పాజిటివ్ ఉన్నాయి. చాలామందికి సంబంధించిన శాంపిల్స్ రాత్రి బులెటిన్ వచ్చే అవకాశం ఉంది, అప్పుడు ఎంత వస్తుందో చూడాలి. మొత్తానికైతే రోజు 80, 82, 60, 62 ఇట్లా కేసులు రోజుకు బయటపడుతున్నాయి ఏపీకి సంబంధించి. ఓకే సంగప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.